మానవుని యొక్క జీవితం సార్థకత కావాలి అని అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరు వెళ్ళలేరు, ఎందుకంటే కొందరికి ఆర్థిక స్థితులు బాగాలేని వారు ఉంటారు, కొందరికి అంగవైకల్యం కానీ ఇలాంటి వారైనా ఉంటారు. కాబట్టి అందరు తిరుపతికి వెళ్ళాలంటే అది ఒక లాంగ్ ప్రాసెస్, కాబట్టి ప్రత్యక్షంగా మనకు సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి మన గంగాపూర్ ఆలయానికి వచ్చేస్తాడు. కాబట్టి భక్తులు ఎవరైతే అక్కడికి వెళ్ళి దర్శించుకోలేకపోతారో వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్కడున్నామంటే తెలంగాణ తిరుపతిగా పిలువబడే గంగాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. దేవాదాయ శాఖ గుర్తించిన గుడి ఇది, చాలా ఫేమస్ టెంపుల్ కుంభ్రంభీమ్లోనే. ప్రతి ఏటా ప్రతిరోజు భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా మాఘమాస పౌర్ణమి రోజున ఫిబ్రవరిలో పదార్థాలకు ఘనంగా అంటే ఘనంగా జాతర జరుగుతుంది. స్వయంగా వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి ఇక్కడికి వచ్చి ఒకరోజు భక్తుల కోరికలు తీరుస్తారని ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మీరు నా ఛానల్లో కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ బటన్ని ప్రెస్ చేసి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అనాథ రక్షకునిగా పిలువబడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఎక్కడ ఉందంటే తెలంగాణలో తిరుపతిగా పిలువబడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుందంటే రెబ్బెన మండలం గంగపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి వెలవడం జరిగింది. ఈ యొక్క ఆలయ చరిత్ర ఏమిటి అని అంటే పూర్వం 16వ శతాబ్దానికి ముందు ఇక్కడ గంగాపూర్లో మమ్మడి పోతాజీ అనే ఒక భక్తుడు ఉండేవారు. స్వామివారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం అంటే మాఘమాసం అంటే ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి పౌర్ణమి రోజు అంటే మాఘ పౌర్ణమి రోజు స్వామివారి యొక్క దర్శనం కోసం తిరుపతికి వెళ్ళేవాడు. అప్పుడు 16వ శతాబ్దం కాబట్టి మనకి ఎలాంటి సౌకర్యాలు లేవు, కాబట్టి కాలినడకనే వెళ్ళాలి. కాబట్టి తిరుపతికి చేరుకోవడానికి పోవడానికి 6 నెలలు రావడానికి 6 నెలలు పట్టేవి. అయితే ఇలా అయిన సమయంలో ఆ భక్తునికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడం వలన ఆయన కాలినడకన వెళ్ళలేకపోయాడు. భక్తుని యొక్క ఆరోగ్యం క్షణిక్షణం క్షీణించడం వల్ల ఆ భక్తుడు ఎప్పటికీ బాధపడేవాడు. అయ్యో నేను మళ్ళీ నా స్వామిని దర్శించుకుంటానో లేదో దర్శించుకుంటానో లేదో అని బాధపడడం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి చూసి అయితే ఆ భక్తుడు పడుకున్న రోజు అతనికి మరుసటి రోజు కలలోకి వచ్చి, నాయన నేను మీ యొక్క గ్రామంలోనే వెలుస్తాను, అందరికీ తిరుపతి రావడం కష్టమవుతుంది కాబట్టి నేను మీ యొక్క గ్రామంలోనే వెలుస్తాను అని ఆ యొక్క భక్తుని కళ్ళలోకి వచ్చి చెప్పడం జరిగింది. నాయన నీకు నేను స్వర్ణమయమగు సర్పరూపమున అంటే సర్పం పాము రూపంలో నీకు ఇక్కడ ఇదంతా పర్వతం అన్నమాట. మొత్తం చూసుకుంటే మొత్తం పెద్ద కొండలతోని పర్వతమున నది అంటే గంగపూర్ వాగు ఉంటుంది కదా దాని ఒడ్డున ఈ యొక్క పర్వతం కలదు. ఆ యొక్క పర్వతమున స్వర్ణమయమగు అంటే బంగారు రూపమున ఉన్న సర్పముగా నేను వెలుస్తాను అని ఆ యొక్క భక్తునికి కలలో వచ్చి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ యొక్క పర్వతముని నువ్వు తవ్వితే నీకు నేను
దర్శనం ఇస్తాను అని చెప్పి ఆ యొక్క స్వామి కలలో నుంచి అదృశ్యం అవడం జరుగుతుంది. స్వామీ వారు కలలోకి వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత ఆ యొక్క భక్తులు కొంతమంది గ్రామస్తులను తీసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ వాగులో పారుతున్న వాగులో స్నానం చేసి ఈ యొక్క పర్వతం, ఇది మొత్తం పర్వతం చూసుకోండి, ఈ పర్వతాన్ని తవ్వించడం స్టార్ట్ చేస్తాడు అన్నమాట. అయితే పర్వతం ఎగ్జాక్ట్గా మనకు దేవుడు ఇక్కడే ఉన్నాడు అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ భక్తుడు ఏం చేస్తాడంటే ఒక సైడ్ తవ్వుతాడు. అక్కడ స్వామివారి యొక్క ఏమి ఆనవాళ్ళు దొరకవు. మళ్ళీ ఇంకో దగ్గర తవ్వుతాడు, అక్కడ కూడా ఏం దొరకదు. ఇంకో దగ్గర తవ్వేసరికి స్వామివారి యొక్క నామాలు, అంటే నామాలు మనకి ఇక్కడ లభించిన చోటనే స్వామివారికి గుహ అంటే గర్భగుడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు రెండుసార్లు తవ్విండు కదా, ఆ తవ్విన వాటిలో కూడా వట్టిగా పోకుండా అక్కడ కూడా కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠేపించి వాటికి కూడా పూజలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క గర్భగుడి స్థాపించడం జరిగింది కదా, అప్పుడే స్వామివారు ఆ భక్తుడికి ఏమని చెప్తాడంటే, నాయన నేను సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఇక్కడికి వచ్చి భక్తులకు దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క సంవత్సరంలో ఒకరోజు అంటే వెంకటేశ్వర స్వామి మాఘమాసం మాఘ పౌర్ణమి రోజు, అంటే మాఘ పౌర్ణమి రోజున ఇక్కడికి మన గంగపూర్ ఆలయానికి వచ్చి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ స్వయంగా దర్శనం ఇవ్వడం, అలాగే వాళ్ళు కోరుకున్న కోరికలన్నిటినీ నెరవేర్చడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో అంటే 2022 ఫిబ్రవరి నెలలో 16వ తారీఖు మాఘ పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే ఆ రోజు స్వయంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఈ ఆలయానికి వచ్చి భక్తుల యొక్క కోరికలు తీర్చడం జరుగుతుంది అనేది ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత. అయితే తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలనుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల స్వామివారి దర్శనం చేసుకోలేకపోయేటందరికీ మన మాఘమాసం రోజు అంటే 16వ తారీఖున స్వయంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వస్తాడు కాబట్టి అందరు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకోవచ్చు, అలాగే స్వామివారిని వారికి కావాల్సిన కోరికలు కూడా కోరుకోవచ్చు. స్వామివారు మనకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా తీర్చడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే మొత్తం గర్భగుడి మొత్తం ఇక్కడ బండలలోనే చెప్పడం జరిగింది. మొత్తం బండే బండలోనే ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంత బాగుందండి అసలు వేరే. సో ఈ బండని ఎలా అయితే తవ్వి లోపల ఇట్లా గుహ లెక్క చేసిరో, మన గర్భగుడిని కూడా అలాగే పెద్ద కొండని తవ్వి బండ లోపలనే గర్భగుడి చేయడం జరిగింది. చూడండి ఎట్లా తవ్వారు. మనం ఏడున్నామంటే ఇంతసేపు మనం దేవుని యొక్క గర్భగుడి ఉంది కదా, గర్భగుడికి పైన గోపురం మొత్తం గర్భగుడిని మొత్తం బండతోనే చెక్కడం జరిగింది. బండతో చెక్కినట్టు బండ మీదనే గోపురాన్ని గోపురాన్ని చూసుకోవచ్చు. ఈ గోపురం కట్టడం జరిగింది. చాలా పురాతనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు మనం. రెబ్బెన గంగాపూర్ శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఎక్కడుందంటే కుమ్రంభీం జిల్లాలో రెబ్బెన మండలం నుంచి 4.5 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అక్కడ నుండి వస్తే ఈ వాగు ఉంటుంది ముందే కనిపించేది గుడి. మొత్తం రాయితో చెక్కబడి నిర్మించిన దేవాలయం. బ్రో ఇంకేమన్నా ఉన్నాయి చెప్పేది. మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసినాం. ఆలయం యొక్క ప్రత్యేకత మరియు అన్నీ, స్వామివారు ఎట్లా వెలిసిరు, ఎట్లా దర్శనమిస్తారు అన్నీ చెప్పేసుకున్నాం. ఇక ఈ వీడియో ఇప్పటితో అయిపోయింది. ఎవరైతే భక్తులు కోరికలు కోరుకోవాలి, స్వామివారి దర్శనం కావాలనుకుంటున్నారో వచ్చి దర్శనం చేసుకోండి. టెంపుల్ ఎలా ఉంది, మా వీడియో ఎలా ఉందో మీరు మాకు కామెంట్లో చెప్తే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.